తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ రఘువంశం మహారాజు పట్టమనిషి పేరు సుదక్షిణాదేవి ఆ దంపతులకు సకల సంపదలు ఉన్నాయి కానీ సంతానం లేదు అందువల్ల ఆయన భార్యా సమేతుడై గురువైన వశిష్ట మహాముని వద్దకు పోయి తనకు వంశం నిలబడే యోగ్యత ఉన్నదో లేదో చెప్పమని కోరాడు మహాముని వద్ద నందిని ధేనువనే గోవు ఒకటి ఉన్నది ఈ గోవు సామాన్యమైనది కాదు కామధేనువు యొక్క పుత్రిక నీవు నీ భార్య కలిసి ఈ గోవును కొన్నాళ్ళు భక్తిశ్రద్ధలతో సేవించినట్టయితే మీ కోరిక తీరుతుంది అని దిలీపునికి సలహా చెప్పాడు మహర్షి రాజు రాణి రోజూ ఉదయమే లేచి స్నానం చేసుకుని తర్వాత ఆ గోవును పువ్వులతో పూజించేవారు దూడ పాలు తాగి విడిచిన పిమ్మట రాజు ధేనువును అడవికి మేతకు తోలుకు వెళ్ళేవాడు నీడకు మల్లే వెనకాలే ఉండి దానికి ఏ అపాయము రాకుండా కంటికి రెప్పలాగా కాపాడేవాడు సాయంకాలం వరకు మేపి ఇంటికి తోలుకు వచ్చేవాడు ఇలా ఆ భూపాలుడు గోపాలుడై ఇరవై ఒక్క రోజులు గడిపాడు ఇరవై రెండవ రోజున యథాప్రకారం రాజు నందిని ధేనువును తోలుకు వెళ్లాడు అది ఆనాడు పర్వతాల వైపు దారితీసింది ఆ పర్వతాల ఎత్తు గాంభీర్యం అందము చూస్తూ క్షణకాలం రాజు దేనువును మరిచాడు ఆలోగా అది ఒక గుహలో ప్రవేశించింది వెంటనే ఏదో ఆపదలో చిక్కుకున్న దానికి మల్లే అది అంబా అని అరిచింది ఆ ఆర్థనాదం వినటంతోనే రాజు ఉలిక్కిపడి గోవును వెతుక్కుంటూ పరిగెత్తిపోయి ఆ గుహను ప్రవేశించేసరికి గోవుపైన ఒక సింహం ఎక్కి కూర్చుని దానిని భక్షించడానికి సిద్ధంగా ఉన్నట్టు కనపడింది వెంటనే రాజు అమ్ముల పొదిలో చెయ్యి పెట్టి బాణం తీయబోయాడు ఏమి చిత్రమో కాని ఆ చెయ్యి స్తంభించిపోయి అతడు బాణం తీయనే లేకపోయాడు ఆశ్చర్యంతో కోపంతో నిలబడి ఉన్న రాజుతో ఆ సింహం మానవ భాషలో మాట్లాడుచొచ్చింది లాభం లేదు ఒకవేళ నువ్వు నా మీద బాణం వెయ్యగలిగినా అది నన్నేమీ చెయ్యలేదు ఏమంటే నేను శివుని పరమభక్తుడైన కంబోదరుణ్ణి ఆయన ఎద్దునెక్కేటప్పుడు మీద అడుగుపెట్టి మరీ ఎక్కుతాడు ఆయనే నన్ను సింహంగా మార్చి ఇక్కడ కాపలా పెట్టాడు ఇక్కడకు వచ్చిన జంతువైనా సరే పట్టుకొని తినే హక్కు కూడా నాకు ఆయనే ఇచ్చాడు అటుచూడు ఆ దేవదారు ముక్కను దాన్ని పార్వతీదేవి సరదాగా పెంచింది ఒకనాడు ఏనుగు ఒకటి ఆ చెట్టును పెట్టి ఒళ్ళు రసుకుంది దానితో అంతమేరా చెట్టు యొక్క బెరడు ఊడి చక్కాపోయింది అప్పుడు పార్వతీదేవి చాలా విచారించింది అందుకోసమే పరమశివుడు ఆ చెట్టు పాడు కాకుండా నన్నిక్కడ ఈ రూపంలో కాపలా పెట్టాడు ఇది కథ నీవింకా చెయ్యగలిగినదేమీ లేదు ఈ గోవు ఆయువు నేటితో మూడింది దీన్ని భక్షించి నా ఆకలి తీర్చుకుంటాను కనుక నీ దారిన నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పింది అయితే మహారాజు కదలలేదు శివుని ప్రభావం వల్లనే నా హస్తం స్తంభించిపోయినన్నమాట అందువల్ల ఈ గోవును నేను నా బాణాల వల్ల కాపాడలేను కాని దానికి బదులు నేనే నీకు ఆహారం అవుతాను దీనిని వదిలేయ్యి పాపం దీని దూడ ఆకలితో పాలకోసం నకనకలాడుతూ ఉంటుంది ఆ లేగమీదనైనా దయతలిచి ఈ గోవును వదిలేయ్యి మా గురువైన వశిష్ఠ మహామునికి ఇది లేకపోతే ఆయన చాలా ఇబ్బంది పడిపోతాడు అని అన్నాడు ఈ మాటలు విన్న సింహం వికటంగా నవ్వుతూ చూడగా మూర్ఖుడికి మల్లే ఉన్నావే ఈ ఆవు లేకపోతే నీ గురువు ఇబ్బంది పడతాడని తోస్తే దీనికి బదులు ఆయనకు కోటానుకోట్ల గోవులను ఇయ్యగల సమర్థత ఉంది నీకు అలాంటిది ఒక్క ఆవు కోసం మహి మండలానికి ఏకఛత్రాధిపతివైన నీవు ప్రాణం వదిలేస్తానంటావేమిటి నువ్వు పోతే ఒక ఆవు ప్రాణమే నిలుస్తుంది నువ్వు కోట్ల కోట్లకొద్దీ జనుల ప్రాణాలను కన్నతండ్రిలాగా కాపాడగలవు ఈ మాత్రం తోచింది కాదే నీకు అని అన్నది ఆ మాటలు విని నందిని నువ్వు జాలిగా చూడటం మొదలుపెట్టింది అప్పుడు రాజు సింహంతో నేను మహీమండలానంతటికీ చక్రవర్తి చక్రవర్తినని పొగిడావు ఆపదలో ఉన్న ఈ ఆవునే రక్షించలేని నా చక్రవర్తిత్వం ఎందుకు నీవు దేవదారు వృక్షాన్ని ఎలా కాపాడుతున్నావో ఈ ఆవును నేనలా కాపాడుతున్నాను దీనిని వదిలివెళ్లడం న్యాయమా అన్నాడు పైగా ఒక ఆవు కోసమని నా మేను త్యజించకూడదన్నావు కాని అది అన్ని ఆవుల వంటిది కాదు సుమా కామధేనువు పుత్రిక కనుక నా శరీరం బలిగొని నా కీర్తి శరీరం నిలబెట్టు నా శరీరానికే నీ ఆకలి తీర్చటం కన్నా నాకది ఎక్కువ కాదు నా మాట విను అంటూ అన్ని విధాలా ప్రాధేయపడ్డాడు దిలీపుడు అటైతే సరే అంటూ సింహం నందిని నుంచి కిందికి దుంకింది వెంటనే రాజు చెయ్యి స్వాధీనమయ్యింది తప్పని దిలీపుడు సింహం నోట పడటానికి వెళ్లి దాని ముందు కూర్చొని భగవంతుణ్ణి స్మరిస్తూ కన్నులు మూసుకున్నాడు సింహం తన మీద పడుతుందని కనిపెట్టుకుని ఉన్న రాజు మీద తలవని తలంపుగా దేవలోకం నుండి పూలవాన కురిసింది భయంకరమైన సింహం ఆయన మీద పడలేదు సరికదా కుమారా లే అన్న చల్లటి పలుకులు వినపడ్డాయి రాజు కళ్ళు తెరిచేసరికి అక్కడ సింహం లేదు ఏమైంది నన్ను పిలిచినదెవరు అని రాజు విస్మయంతో అడిగేసరికి నందిని ధేనువు ఎవరు నేనే నిన్ను పరీక్షించటం కోసం ఈ చిత్రకథ అంతా కల్పించాను సింహము లేదు దేవదారు వృక్షము లేదు అంతా కల్పితమే కుంభోధరుడు కదా ఎవ్వరూ నన్నేమీ చేయలేరు నీ ధర్మబుద్ధికి మెచ్చుకున్నాను నీకేమి వరం కావాలో కోరుకోరాజా అన్నది నందిని ధేనువు రాజు వినయంగా తల్లి వంశం నిలబెట్టే కుమారుడు కావాలి అని కోరుకున్నాడు అయితే తన పొదుగులో పాలు ఒక దొప్పెడు తీసుకుని తాగమంది ధేనువు లేగదూడ తాగిన తరువాత మిగతా పాలు ఇచ్చి వారి అనుమతితో తీసుకుంటానన్నాడు రాజు ఈ మాటలకు మెచ్చుకొని ధేనువు ఆశ్రమానికి తిరిగి వచ్చింది జరిగిన సంగతులు విని సుదక్షిణాదేవి ఆనందపడింది రాజు ధేనువు పాలు తాగి భార్యా సమేతుడై తన అయోధ్యా నగరానికి తిరిగి వచ్చాడు ఆ దంపతులకు చక్కని పుత్రుడు కలిగాడు ఆ బాలుడే రాఘవు రాఘవు పెద్దవాడై గద్దె ఎక్కిన తరువాత గొప్ప రాజనిపించుకున్నాడు గొప్ప రాజు కనుకనే ఆ వంశానికి అతని పేరుతో రఘువంశం అనేది ఏర్పడి ప్రసిద్ధికెక్కింది ఈ కథ పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు మా ఈ ఛానల్లో ఇలాంటి ఎన్నెన్నో మంచి కథలు చాలా చెప్పబడ్డాయి రోజూ మేము అప్లోడ్ చేసే కథలు విని ఆనందించగలరని మనది మరో తెలుగు కథానికా కథలో కలుచుకుందాం అంతవరకు సెలవు